హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో రాయలసీమ స్పెషల్ ఐటెం అయిన ఉగ్గాని ప్రిపేర్ చేయబోతున్నాం. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఇంకా ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి ఇది ఎలా చేయాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా ఈ ఉగ్గాని ప్రిపరేషన్ కోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 8 కప్పుల బొరుగులు లేదా మరమరాలు తీసుకోవాలి. ఈ బొరుగుల క్వాంటిటీ అనేది మన ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కాస్త ఎక్కువగానే తీసుకోవాలి. ఇప్పుడు ఈ మరమరాల్లో మనం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇవి బాగా సాఫ్ట్గా తయారవుతాయి. సో 5 నిమిషాల పాటు మనం వీటిని ఇలాగే వదిలేద్దాం. బొరుగులు నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపిన శనగపప్పు లేదా పొట్టనాల పప్పు అంటారు కదా, దాన్ని 2 లేదా 3 స్పూన్లు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ మరమరాలు చాలా సాఫ్ట్గా అయిపోయి ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేలా ఉన్నాయి. సో ఇవి బాగా నానాయి. ఇప్పుడు వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి కాస్త వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు కాస్త దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 పెద్ద టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపి టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గయ్యే లేదో చూద్దాం. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. సో ఒకసారి వీటిని బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ కారం వేస్తే కారంగా అయిపోతుంది, అందుకని కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బొరుగులు కూడా ఇందులో వేసుకోవాలి. బొరుగులు వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మాత్రం మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీలో పౌడర్ చేసుకున్న వేపిన శనగపప్పు పౌడర్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా తుంచిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, ఇంకా సాయంకాలం చల్లగా ఉన్నప్పుడు మనకి స్నాక్ రూపంలో కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు. మీకు కానీ ఉగ్గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.